వేళ జరగబోయే జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభకు రాజమండ్రి నుంచి నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు గాని జనసైనికులు గాని వీరమహిళలు గాని కొద్దిసేపట్లో ప్రయాణం చేయడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ ఆవిర్భావం గురించి తెలుసుకోవాలంటే 2014 నుంచి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో ప్రారంభమైన జనసేన ప్రస్థానం ఈ రోజు అనగా 2023 జనవరి మార్చి 14 కి కొన్ని కోట్ల మంది సాధారణ జనసేన సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని లక్షల మంది క్రియాశీలక సభ్యత్వంతో ఈ రోజు వరకు తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ 10 ఏళ్లలో ఆయన పడిన కష్టం కానీ ఆయన పడ్డ మాటలు కానీ వ్యక్తిగతంగా ఆయనను కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని కానీ భార్యలు కానీ అమ్మగారిని కానీ తిట్టినటువంటి వైసీపీ నాయకుల్ని ఎదిరించి ఈ రోజుకి కొన్ని లక్షలాది మంది క్రియాశీలక కార్యకర్తలతో జనసేన ఆవిర్భావ సభ జరగబోతోంది. ఈ సభకు వైసీపీ వాళ్ళు అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆవిర్భావ సభ కాదు, ఇంకోటి 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 అని ఒకే విషయం చెబుతున్నాం. మేమైతే జనసేన పార్టీ నుంచి 200 మందితో లేదా 1000 మందితో నిన్న ఆవిర్భావ సభ జరుపుకోలేనటువంటి వైసీపీ పార్టీ కూడా బహిరంగంగా ఆవిర్భావ సభ, అది అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆవిర్భావ సభ జరుపుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఆవిర్భావ సభ జరుపుకోవాలన్నా ఆయన పరదాలు కట్టుకోవాలి, మహిళల్ని 500 ఇచ్చి తీసుకురావాలి, లేక ఆయన తయారు చేసినటువంటి కంపెనీలు భూమి కానీ లేదా ఇంకొక వేరే కంపెనీలు కానీ ఇవన్నీ ఇచ్చి తీసుకొస్తే కానీ 200 మంది కూడా ఆయనకి వెంట రారు. పరదాలు కట్టుకోవాలి, బస్సుల్లో మోపాలి, బస్సుల్లో బిర్యానీలు పెట్టాలి, మందు బాటిల్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తే కానీ గట్టిగా 10,000 మంది కూడా ఆయన సభకు రారు. అలాంటి వాళ్ళు జనసేన పార్టీని 40 ఎకరాల్లో సువిశాలమైన ప్రాంగణంలో రైతులు వాళ్ళంతటి వాళ్ళు మేము సభ ఇస్తామని చెప్పేసి ఇప్పటంలో ఎంత దారుణం జరుగుతున్నా కిందటి సంవత్సరం రైతులు ఇచ్చినటువంటి స్థలాలకి వాళ్ళు ఇల్లు పడగొడుతున్నా వాళ్ళు మళ్ళీ భయపడకుండా ఈరోజు బందర్లో స్థలాలు ఇచ్చారంటే రైతుల ధైర్యానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇస్తారు. అలాగే 60 ఎకరాల్లో ఒక పార్కింగ్ స్థలం వెలసి 100 ఎకరాల్లో సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ చెప్పి కొన్ని లక్షల మందితో కొద్దిసేపట్లో ఈ సభ మొదలవబోతోంది. అలాంటి సభని జనసేనని 200 మందితో కూడా ఆవిర్భావ సభ చేసుకోలేనటువంటి వైసీపీ వాళ్ళు తిట్టడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నాకు నేను ఒక స్నేహితుడు చెప్తున్నాడు, నేను వైసీపీలో తిరుగుతాను కానీ నాకు వైసీపీ పార్టీ నుంచి ఫోన్ ఈవేళ ఆవిర్భావ సభ అని తెలిస్తే కానీ నాకు ఆవిర్భావ సభ అని తెలియదు. అంటే వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్త కూడా ఆవిర్భావ సభ తెలియనండి పరిస్థితి ఏర్పడిందంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకటే అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇలాంటి మీరు ఒక ఆవిర్భావ సభ మీ కార్యకర్తకే తెలియదంటే మీరు జనసేన పార్టీని ప్రతి కార్యకర్తకి నిద్రలో లేపడిగినా కూడా మేము మార్చి 14 తారీఖున మా ఆవిర్భావ సభ అని చెబుతాం. అలాంటిది మీ ఆవిర్భావ సభ మీకే తెలియదు, ఏదో ఒక ఫోటో పెట్టుకుని ఒక దండ వేసేసుకుని 10 మందికి భోజనాలు పెట్టేసేసి ఆ యొక్క ఎంపీ ఆఫీసులోనో లేకపోతే ఎమ్మెల్యేల ఆఫీసులోనో 151 నియోజకవర్గాల్లో సైలెన్స్గా గుట్టుచప్పుడు కాకుండా పక్కింట్లో వాడికి కూడా తెలియకుండా మీ ఆవిర్భావ సభ చేసుకుంటున్నారు. ఇది కాదు ఆవిర్భావ సభ అంటే. చూడండి, ఈవేళ జరిగే ఆవిర్భావ సభ చూడకండి. ఈరోజు ఆవిర్భావ సభ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సభ అవుతుంది. ఎందుకంటే ఎంతోమంది పార్టీలు పెట్టారు. తెలుగుదేశం నుంచి హరికృష్ణ గారు పార్టీ పెట్టారు, లక్ష్మీపార్వతి గారు పార్టీ పెట్టారు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఓ పార్టీ పెట్టినట్టుగా నాకు చిన్నప్పుడు కాబట్టి నేను చూస్తూ వచ్చాను. ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి ఏ ఒక్కరూ కూడా పార్టీని నడపలేని పరిస్థితి. అంటే అంత కుటుంబ చరిత్ర ఉన్నటువంటి రామారావు గారి కొడుకు హరికృష్ణ గారు లాంటి వాళ్ళే పార్టీని నడపలేకపోయారు. రామారావు గారి ధర్మపుత్రి అయినటువంటి పార్వతి గారు, లక్ష్మీపార్వతి గారే పార్టీని నడపలేకపోయారు. ఇలాంటి వాళ్ళందరూ పార్టీని నడకలేకపోయారంటే ఒక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరితో ప్రారంభమై ఈరోజు లక్షలతో కోట్ల మంది కార్యకర్తలతో జన సైనికులతో వీర మహిళలతో ఈరోజు ఒక్క సీటు లేకుండా 10 సంవత్సరాలు పార్టీని నడుపుకొచ్చారంటే సాధారణమైన విషయం కాదు. నిన్న ఆయన చెప్పారు కాపు మహాసేన సభలో, ఒక్కడిని ఇన్ని సంవత్సరాలు పార్టీని నడపడం అంటే అధికారంలో లేకుండా నడపడం అంటే మాటలు కాదు. నిజంగా రేపు మీరు అధికారం కోల్పోతే ఆవిర్భావ సభ కాదు కదా, మీ జన్మదినోత్సవ సభ కూడా చేసుకోవడానికి భయపడతారు జనాల్లో బయటకు వచ్చి. మీరు ఇలాంటి మాటలు మీరు మాట్లాడకండి. జనసేనని
నిజంగా మీరు అన్నాడు వై నాట్ 175 నిజంగా మీకు 175 వస్తాయి అంటే ఈ రోజు నుంచి మొన్న చెప్పాం ఇవాళ చెప్తున్నాం ఎప్పుడు ఈ క్షణం నుంచి ఆవిర్భావ జరుగుతున్న సాయంకాలం కూడా మీ మంత్రులు కానీ మీరు ఎమ్మెల్యేలు కానీ వచ్చి మొరగకండి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని వస్తాయో మీకు అనవసరం పవన్ కళ్యాణ్ గారు ఎవరితో వెళ్తారో మీకు అనవసరం ఖచ్చితంగా మీకు 175 వస్తాయంటే మీ పని మీరు చూసుకోండి మీ కార్యక్రమాలు మీరు చూసుకోండి మీరు దమ్ముండి పరదాలు కట్టుకోకుండా బయటికి వెళ్ళండి ఆఫ్టర్ ఆల్ 20 మనోహర్ గారు చెప్పారు 20 కిలోమీటర్ వెళ్ళడానికి కూడా రోడ్డు మించి వెళ్ళడానికి కూడా భయపడితే మీరు ముఖ్యమంత్రి అని మేము ఎలా సాధారణ ప్రజలు ఎలా అనుకుంటారు ఆ 20 కిలోమీటర్లు కూడా ఈ యొక్క హెలికాప్టర్లో వెళ్ళి ప్రజాధనాన్ని మీరు వృధా చేయట్లేదా అని అడుగుతున్నాం ఈరోజు జనసేన పార్టీ నుంచి ఇవన్నీ కాదు మీరు ఈ రోజు నుంచి మీకు జనసేన అధ్యక్షులు సాయంకాలం ఆయన మాటల దగ్గర నుంచి మీకు భయం మొదలవుతుంది గ్రాముల్లో కాదు కిలోల్లో కాదు టన్నుల్లో మీకు భయం ఖచ్చితంగా మొదలవుతుంది ఆ మొదలయ్యాక మీరు ఏహి మాట్లాడకుండా మీకు నిజంగా 175 వస్తాయంటే కనుక ఏహి మాట్లాడకుండా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ అధికార ప్రతినిధులు కానీ ఏ ఒక్క మీడియాలోనూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకండి ఆయన ఎదాలితే మీకెందుకు ఆయన రాజకీయ వ్యూహాలు ఆయనకు ఉంటాయి ఆయన్ని మేము ఎలా ముఖ్యమంత్రి చేయాలో మా నాయకులకి మా కార్యకర్తలకి మా జనసైనికులకి మా వీర మహిళలకి తెలుసు కాబట్టి మేము ఆయన ఏది ఆదేశిస్తే తూచా తప్పకుండా దాని వెనకాల మేము వెళతాం ఖచ్చితంగా ఆయన్ని 2024లో ముఖ్యమంత్రిగా చేసి తీరతాం అది చూడాలి మీరు మీ యొక్క తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఖాళీ చేసి మీ బెంగళూరు ప్యాలెస్కి పోవాలి ఖచ్చితంగా మీరు అధికారం ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు అధికారం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కాదు కదా ఈ దేశంలోనే మీరు ఉండరు ఎందుకంటే తర్వాత మీకు ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి మీరు రాష్ట్రాల్లో మీరు కాదు కదా మీ మంత్రులు కాదు కదా మీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఈ ఆంధ్రప్రదేశ్లో కనుచూపు మేర కనపడరు కనపడేది ఒకే ఒకడు జన సైనికులు వీర మహిళలు జనసేన జెండా అసెంబ్లీ ముందు జనసేన జెండా ఎగురుతుంది ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాం ఇది తథ్యం రాసి పెట్టుకోండి భయపడకండి టన్నుల్లో మీకు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు భయాన్ని చూపిస్తారు ఆయన వ్యూహం కానీ ఆయన పద్ధతులు కానీ మీరు ఇంకో రెండు జన్మలు ఎత్తినా అర్థం చేసుకోలేరు అందరిలాంటి వ్యక్తి కాదు డబ్బుతోనో భయంతోనో ఆయన ఏదో చేద్దామంటే ఆయన లొంగే వ్యక్తి కాదు ఇప్పటివరకు 10 సంవత్సరాలు లొంగే వ్యక్తి అయితే 10 సంవత్సరాలు ఆయన పార్టీని నడపలేరు ఆయన్ని మీరు ఎంతలా భయపెడదామని చూసినా కొన్ని పచ్చ పేపర్లు 100 కోట్లు 1000 కోట్లు అని రాసిన ఆయన నిలబడి దానికి సమాధానం చెప్పారంటేనే ఆయన వ్యక్తిగతంగా ఎంత మనోధైర్యం ఉన్న వ్యక్తో మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా 24లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూస్తాం మేము అనుకున్న నాయకులందరినీ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగాను చూస్తాం జనసైనికులు తలెత్తుకుని తిరిగే రోజు 24లో రాబోతోంది ఇది తథ్యం అలాగే వారాహి రేపు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి వారాహి మీదుగా పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప రోడ్ షో నిర్వహించుకుంటూ వస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే బందరు దాటనే ఉన్నారు మీరు మగాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ ఆపండి ఆయన మాట్లాడక వెళ్ళేటప్పుడు ఆపండి ఆయన సత్తా ఏంటో ఇదివరకే చూశారు వైజాగ్ ఆపుదాం అనుకున్నారు మీ వల్ల కాలేదు అలాంటివన్నీ కూడా పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకండి ఖచ్చితంగా వారాహిలో వస్తారు వారాహిలోనే 175 నియోజకవర్గాలు యాత్ర చేస్తారు వారాహిలోనే ముఖ్యమంత్రిగా ఆయన్ని మళ్ళా చూస్తాం ఇది ఖచ్చితం అందువల్ల మీరు ఇలాంటి ఆపుతాము లేకపోతే కేసులు పెడతాం ఇలాంటివన్నీ భయపడేవారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితే కాదు అలాగే ప్రతి నియోజకవర్గం నుంచి చాలా మంచి మంచి నాయకులు నియోజకవర్గంలో నిన్న కొవ్వూరు నుంచి మాజీ ఎమ్మెల్యే గారు అలాగే భీమిలి నుంచి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా జాయిన్ అయ్యారు రానున్న కాలంలో వారాహి ఎప్పుడైతే బయటకు వస్తుందో పవన్ కళ్యాణ్ గారితో కండువ కప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి అనేక మంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఆయన వారాహి ఎప్పుడైతే బయటకు వస్తుందో వారందరూ కూడా బయటకు వస్తారు ఒకళ్ళిద్దరు రానంత మాత్రాన ఒకళ్ళిద్దరు వెళ్ళినంత మాత్రాన జనసేన భయపడదు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భయపడదు వెళ్లే వాళ్ళకి భయపడదు ఎందుకంటే జనసేన ఒకళ్ళతో ప్రారంభమైంది లక్షలాది కోట్లాది కార్యకర్తలతో ఈరోజు అండగా ఉన్నారు తప్ప నాయకులు అండగా లేరు కార్యకర్తలే పార్టీకి అండ తప్ప నాయకులు కాదు ఒక నాయకుడు వెళ్ళిపోతే ఆయన వెనకాల 10 మంది అతనికి అనుచరులు వెళ్ళిపోవచ్చు తప్ప పార్టీ కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళరు అలాంటి పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక జనసేన పార్టీ మాత్రమే దమ్ముగా ధైర్యంగా కోట్లాది కార్యకర్తలతో నిలబడింది ఈ వ్యవహారంలో ఖచ్చితంగా 2024లో మళ్ళీ చెప్తున్నాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మేము ముఖ్యమంత్రిగా చూస్తాము ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఆనందపడతాము మీరు బాధపడతారు ఇది మటుకు తథ్యం జై హింద్ జై జనసేన